ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ నెల పదహారవ తేదీన ఎందుకంటే మొదటి నుంచి ఆరోగ్యశ్రీకి సంబంధించి పేదలకు అందే వైద్యానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు వైద్యం అందక ప్రాణాలు కోరుకోకూడదు అనే ఉద్దేశంతో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు అందించే విషయంలో కానివ్వండి మొన్న ఓపెన్ చేసిన అంబులెన్స్లు అది కూడా అత్యాధునిక టెక్నాలజీతో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి ముందుగానే ఒక ప్రకటన చేశారు వెయ్యి రూపాయలు మించి వైద్య ఖర్చులను అయితే కనుక వెయ్యి రూపాయలు దాటితే కనుక ఆ వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందో అంటూ హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ పదహారవ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది అది కూడా కడప కర్నూలు ప్రకాశం గుంటూరు విజయనగరం విశాఖపట్నం మొత్తం ఈ ఆరు జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నారు పదహారవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక నుంచి ఈ ప్రాంతాల్లో రేపు పదహారవ తేదీ నుంచి వెయ్యి రూపాయలకు దాటి ఖర్చు అయితే గనక ఏ వ్యక్తికైనా సరే ఏ రోగికైనా సరే పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది మొత్తం వెయ్యి యాభై తొమ్మిది వైద్య సేవలు ఇందులో ఉన్నాయి ఆరోగ్యశ్రీలో అది కాకుండా అదనంగా మరొక వెయ్యి సేవలను ఈ ఏడాది జనవరి నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగ ప్రయోగాత్మకంగా అమలు చేశారు అంటే క్యాన్సర్ కింద అదనంగా మరో యాభై నాలుగు రకాల సేవలను చేర్చారనమాట దాంతోపాటు ప్రస్తుతం ఈ ఎంపిక చేసిన ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో ఈ సేవల విస్తరణకు సంబంధించి అధికారులు కూడా పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు అంద అందరు డాక్టర్లకు ఆసుపత్రులకు కూడా దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా పంపించడం జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలను మొత్తం పదిహేను కోట్లు దీనికి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద మూడు వందల పదిహేను కోట్ల రూపాయలను చికిత్స అందించేందుకు ఆసుపత్రులకు ఆల్రెడీ చెల్లించినట్లు కూడా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది మొత్తం మీద ఒక వినూత్న నిజంగా అంటే ఆరోగ్యశ్రీ అనేది మొదటి నుంచి గతంలో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా దాన్ని తెరమిది తీసుకొచ్చారు తర్వాత కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది కాకపోతే ఇప్పుడు దాన్ని మరింతగా డెవలప్ చేస్తూ మరికొన్ని రోగాలను మరికొన్ని వ్యాధులను అందులో చేరుస్తూ పూర్తిగా ప్రజలకు చేరువయ్యేలాగా ఏ వ్యక్తి కూడా ఏ చిన్న కారణంతో మృతి చెందకూడదు ఖచ్చితంగా వైద్య సదుపాయాలు పూర్తిగా ఎందుకంటే వైద్యానికి విద్యకు పెద్దపేట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే మనం చూసుకుంటే విద్యకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అమ్మఒడి కానివ్వండి లేదంటే విద్యార్థులకు పాఠశాలలో భోజన వస్తువుకు సంబంధించి గోరుముద్ద అనే పథకాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అలాగే విద్యా వసతి దీవెన ఇవన్నీ కూడా విద్య పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి తీసుకురావడం పూర్తిగా విద్యకైతే పెద్దపీట వేశారు అదే నేపథ్యంలో వైద్యానికి కూడా పూర్తిగా అందరికీ కూడా వైద్యం అందాలి అనే ఉద్దేశంతో వైద్యానికి కూడా పెద్దపీట వేశారు ఇప్పుడు పదహారవ తేదీన పూర్తిగా ఈ ఆరోగ్యశ్రీ అమలు పూర్తిగా ఆరు జిల్లాల కు మొట్టమొదటిసారిగా అందబోతుంది పదహారో తారీఖు నుంచి కర్నూలు కడప ప్రకాశం గుంటూరు విజయనగరం అలాగే విశాఖపట్నం జిల్లాల్లో ఈ చికిత్స ప్రారంభించబోతున్నారు ఆరోగ్యశ్రీ మీద ఇక్కడి నుంచి ఎవరైనా సరే వెయ్యి రూపాయలు దాటితే ఆ ఖర్చును పూర్తిగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే పరుస్తుంది ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర ప్రజలకు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి